హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ ఇంగ్లీష్. కొంతమంది ఫ్రెండ్స్ కలిసినప్పుడు వాళ్ళ ఇష్టాయిష్టాల గురించి మాట్లాడుకుంటారు. ఎక్కడైనా బయట కలిసారనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఎక్కడన్నా టీ తాగుతున్నావు, కాఫీ తాగుతున్నావు, మాట్లాడుకుందాం పదా అంటూ ఈ టీ కొట్టు దగ్గరకు హోటల్కు వెళ్తారు. అప్పుడు వాళ్ళ ఇష్టాయిష్టాల గురించి చెప్తారు. నాకు కాఫీ అంటే ఇష్టం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? ఐ లైక్ కాఫీ. ఇంకొకరు, నాకు కూడా కాఫీ అంటే ఇష్టం అని చెప్పడానికి ఏంది, ఐ లైక్ కాఫీ టూ అంటాడు. అంటే ఇక్కడ మనం కూడా అని చెప్పడానికి ఇంగ్లీష్లో టూ అనే పదం వాడతాం. టీ డబుల్ ఓ టూ అంటే కూడా అనేటటువంటి అర్థంలో వాడుతుంటాం. అయితే దీనికి బదులుగా మరో సింపుల్గా చెప్పచ్చు, సో డు ఐ, అంటే నాకు కూడా కాఫీ అంటే ఇష్టం అని చెప్పడం దీని అర్థం. ఇక ఒకవేళ ఇంకొకరికి కాఫీ అంటే ఇష్టం ఉండకపోవచ్చు, టీ అంటే ఇష్టం ఉండొచ్చు, పాలు అంటే ఇష్టం ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఎలా చెప్పాలి? బట్ ఐ డోంట్, అంటే నాకు కాఫీ అంటే ఇష్టం ఉండదు అని చెప్పొచ్చు. ఇక దీనికి బదులు, అంటే కాఫీకి బదులు టీ కూడా ఇలాగే చెప్పొచ్చు, ఐ లైక్ టీ, నాకు టీ అంటే ఇష్టం. ఇంకొకరు, సో డు ఐ, అవును నాకు కూడా టీ అంటే ఇష్టం. ఇంకొకరికి ఇష్టం లేదనుకోండి, అప్పుడు బట్ ఐ డోంట్. సో ఇంకో ఫ్రెండ్కు పాలు తాగడం అంటే ఇష్టం ఉంటుంది, ఐ లైక్ మిల్క్, నాకు పాలు అంటే ఇష్టం. సో అదే కన్వర్జేషన్లో ఇంకొక మిత్రుడు అంటాడు, అవును నాకు కూడా పాలు అంటే ఇష్టమే. అప్పుడు అతను ఇలా చెప్పచ్చు, సో డు ఐ, అవును నాకు కూడా పాలు అంటే ఇష్టమే. ఇంకొక అతనికి ఇష్టం ఉండకపోవచ్చు, అప్పుడు బట్ ఐ డోంట్, అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం. సో వీటిని మన ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడేటప్పుడు కన్వర్సేషన్లో వాడితే మన లాంగ్వేజ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.